ఉద్యమాల కోసం నిలబడ్డ పార్టీల మధ్యలో మనం ప్రజాభిమానాన్ని చూరగొని నిలబడాలి మాట్లాడాలి తప్ప దానికోసం వెయిట్ చేశాను దశాబ్దం వెయిట్ చేశాం దశాబ్దం నేను తిరగకపోయినా కానీ జనసైనికులు జనసేన నాయకులు వీరమహిళలు ఈ రోజున 8 స్థానాల్లో నిలబడి ఉన్నాం ప్రతి చోట 3000 మంది 5000 మంది అభిమాన బలం ఉంది జనసేన బలం ఉందంటానికి కారణం మన జనసేన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం అలాగే జనసేన భావజాలానికి నిలబడి మనకి బుల్లితెరకి ఆయన మెగాస్టార్ అని చెప్తారు సాగర్ గారికి మనస్ఫూర్తిగా వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నీళ్ళు నిదులు నియమకాల నినాదం తోటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది వాటి మీద గౌరవం తోటి ఎక్కడైతే ఏ పార్టీలు అయితే కష్టపడ్డాయో అడు తెలంగాణ రాష్ట్ర సమితి గాని భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఇవన్నీ ఇత్యాది ఏ వామపక్ష పార్టీలు అయితే పనిచేసిన వాటి గౌరవం తోటి ఒక దశాబ్దం పాటు ప్రజలు పిలిస్తే తప్ప మనం రాకూడదు మన అభిమాన బలం ఉండొచ్చు కానీ తెలంగాణ బలిదానాల మీద గౌరవం తోటి దశాబ్దం పట్టింది దశాబ్దం తర్వాత మన కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఆంధ్రాలో ఎదుర్కోగలుగుతున్నాను డబ్బుతో ముడిపడి ఉంది గుండాలతో ముడిపడి ఉన్న అలాంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదిరించి ఎదుర్కొని నిలబడుతున్నాను అంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమే స్ఫూర్తి తీసుకొని ముందుకు పోతా ఉన్నాం ఇన్ని దశాబ్దాలుగా ఇన్ని గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా మన జన యువత జన సైనికులు తెలంగాణకు సంబంధించిన అన్ని సమస్యలు నా దగ్గర తీసుకొస్తూ ఉన్నారు మీరు ఎందుకు మాట్లాడరు ఇక్కడ నేను మాట్లాడే రోజు వచ్చింది ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాను వచ్చే సంవత్సరాల్లో ఆంధ్రాలో ఎంత తిరిగానో మన తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చిన తెలంగాణ పోరాట స్ఫూర్తినిచ్చిన తెలంగాణ కాళోజీ తెలంగాణ దాసరిది తెలంగాణ వీరందరి స్ఫూర్తితోటి ఖచ్చితంగా ఇక్కడ అణగారిన ప్రజలకి ఏ యువత అయితే కడుపు మండి అవినీతికి కడుపు మండి బగ్గుమని రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాలనుకున్న యువత అందరికీ జనసేన అండగా నిలబడి ఉంటుంది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అపారమైన నమ్మకంతో ఆయన ప్రధానమంత్రి గారు కాకముందే వారి నాయకత్వపు పటిమ లక్షణాలు అర్థం చేసుకొని వారికి వెన్నంటే ఉండాలి 2014లో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను వెళ్ళి మీలాంటి నాయకుడు చాలా దేశానికి అవసరం దక్షిణ భారతం నుంచి ఎవరు వచ్చినా రాకపోయినా నేను మీకు అండగా ఉంటాను మీ తరపున నేను ప్రచారం చేస్తాను అని చాలా పెద్ద నిర్ణయం తీసుకొని ఆ రోజు నేను నిలబడ్డాను ఆ రోజున నేను తీసుకున్న నిర్ణయం అందరు చెప్పారు ప్రధానమంత్రి గారు రారు బీజేపీ రాదు భవిష్యత్తులో వేరే ఏ పార్టీలు వచ్చినా నిన్ను ఇబ్బంది పెట్టేస్తాయంటే నేను నమ్ముకున్న సిద్ధాంతానికి ఐడియాలజీకి వెనకడుగు వేసే వ్యక్తిని కాదు ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేయం 2008 నుంచి ఇది నాకు 3వ ఎన్నిక ఇది 2008-9 నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని ఇదే ఖమ్మం జిల్లా కరీంనగర్ నల్గొండ ఆదిలాబాద్ నిజామాబాద్ అన్ని ప్రాంతాల మొత్తం సమిష్టి తెలంగాణ అన్ని ఉమ్మడి జిల్లాల్లో తిరిగిన వాడిని అన్ని చోట్లకి వెళ్ళిన వాడిని నేను కోరుకుంది కూడా తెలంగాణలో ఉన్న పోరాట స్ఫూర్తి దేశమంతా కనుక ఉండుంటే అవినీతి ఎప్పుడో పారిపోయి ఉండేది ఈ రోజున తెలంగాణ యువత మీకు ఈ రోజున వెన్నంట నిలబడే పార్టీలు కావాలి ప్రధానమంత్రి గారు లాంటి బలమైన నాయకుడు మొత్తం రాష్ట్రంలో దేశంలో ఉన్న యువతంతా ప్రధానమంత్రి గారి మీద పక్షం ఉంటుంది ఈ రోజున 10వ స్థానంలో ఉండే రాజకీయ మన దేశ ఆర్థిక పరిస్థితి ఈ రోజున
ఐదో స్థానానికి చేరింది దశాబ్ద కాలంలో అంటే అది ప్రధానమంత్రి గారి నాయకత్వపు విలువ పటిమ లక్షణాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 68 ముఖ్యమంత్రులు వచ్చారు. 68 ముఖ్యమంత్రుల్లో 21 మంది బీసీలే ముఖ్యమంత్రులు అయ్యారు. 2009 ప్రజా యుద్ధ నౌక గాయపడ్డ ప్రజల పాట నా అన్న స్వర్గీయులు గద్దర్ గారు బండెనక బండి గట్టి ఏ 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతా కొడకు నైజాం సర్కారోడ అన్న పాడిన గద్దర్ అన్న జమ్ జమ్మల్ మరి కాళ్ళ జరిని చెప్పిన గద్దర్ అన్న చనిపోతే ఒకటే కోరుకున్నారు నా దగ్గర యువతకి అన్నగా నిలబడు పోరాటాలు చేయి యువత పక్షాన నిలబడి భవిష్యత్తు యువతది యువతకి నువ్వు అండగా ఉండాలి యువత భవిష్యత్తుని నీ చేతుల్లో పెట్టుకో వారికి సరైన దిశానిర్దేశం చేయి అన్నకి చెప్పిన మాటని ఈ రోజున కొత్తగూడెం నుంచి చెప్తా ఉన్నాను అన్న ఎక్కడున్నా కానీ అన్న ఆత్మకి చెప్తా ఉన్నాను నువ్వు ఏ ఆశయంతో పనిచేశావో గద్దరన్న ఆశయాన్ని ఈ విధానంలో రాజ్యాంగ పరిబద్ధమైన విధానంలోనే రాజ్యాంగ విధానాల్లో నీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని గద్దరన్న కూడా ఆయన ఆత్మకి తెలియజేసుకుంటా ఉన్నాం. యువత నీళ్లు నిధులు నియమకాలు నినాదంతో వచ్చిన యువత అవకాశాలు వస్తాయి తెలంగాణ రాష్ట్రం వస్తే అద్భుతాలు జరుగుతాయి. నిజంగా కేసీఆర్ గారు నాకు అందరికీ నాకు కేటీఆర్ గారితో పరిచయం ఉంది ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పరిచయం ఉంది కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారితో అందరూ నాయకులతో నాకు పరిచయాలు ఉన్నాయి వి హనుమంతరావు గారితో పరిచయాలు ఉన్నాయి అన్ని పార్టీల నాయకులతో నాకు పరిచయాలు ఉన్నాయి. కానీ నా మద్దతు నా నిర్ణయం నరేంద్ర మోదీ గారికి భారతీయ జనతా పార్టీకే ఉంటుంది. స్నేహం వేరు అలాగే మీరు చూస్తే ఆంధ్రాలో కూడా కొన్నిసార్లు మా కుటుంబ సభ్యులు కూడా వైసీపీకి మద్దతు తెలిపిన కొన్ని పాలసీలకి వైసీపీకి మద్దతు తెలిపిన సందర్భాలు ఉన్నాయి. కానీ కుటుంబంలో అన్న వేరు రాజకీయాలకు వచ్చేటప్పటికీ నా విధానాలు వేరు. అలాగే ఈ రోజున తెలంగాణ విషయంలో నా కేటీఆర్ గారితో పరిచయాలు ఉండొచ్చు కేసీఆర్ గారి మీద గౌరవం ఉండొచ్చు కానీ నిజంగా తెలంగాణ రాష్ట్రానికి బీసీని ముఖ్యమంత్రిగా చేయగలిగేది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ అని నేను చాలా గాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. 50% ఉన్న బీసీ ప్రజలకి ఖచ్చితంగా బీసీలు ముఖ్యమంత్రి ఉండాలి. 2009 నుంచి వరంగల్లో బీసీలు ఈ సామాజిక తెలంగాణ బీసీలు ముఖ్యమంత్రిగా ఉండాలని ఒక నినాదం తీసుకొచ్చాం. ఆ రోజు నిలబెట్టుకోలేకపోయాం కానీ ఆ రోజు నుంచి నా ఆలోచన వదలలేదు. అందుకని ఈ రోజున భారతీయ జనతా పార్టీ తోటి అలయన్స్ తీసుకోవడానికి కూడా ముఖ్య కారణం 32 మన జన సైనికులు పోటీ చేయడానికి నిలబడి సిద్ధంగా ఉండి కానీ ఒక మాట చెప్తే బీసీ ఎజెండాతో వస్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనం కొంత త్యాగం చేయాలి తప్పదు అంటే నా మాట విని దాదాపు 28 మంది 26 మంది స్వచ్ఛందంగా విరమించుకున్నారు. వారందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రాలోనూ ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి రావాలి కానీ ఎన్నికలు అయిపోయిన నెక్స్ట్ మరుసటి సంవత్సరం నుంచి ప్రతిరోజు ఎన్నికల్లాగా అయిపోయినాయి. ఈ విధానం మారాలి. యువత భవిష్యత్తుకి బలంగా ఉండాలి. మీకు ఉద్యోగాలు రావాలి ఉపాధి అవకాశాలు రావాలి. డెమోగ్రఫిక్ డివిడెండ్ అత్యంత యువశక్తి అధికంగా ఉన్న మన భారతదేశం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనందరికీ ఉపాధి అవకాశాలు విద్యా అవకాశాలు అలాగే ఇవన్నీ రావాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ సర్కార్ అలాగే జాతీయ స్థాయిలో కూడా నరేంద్ర మోడీ గారు ఇంకొకసారి ప్రధానమంత్రిగా రావాలని ఆకాంక్షిస్తూ ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది అటు తెలంగాణలోను అటు భారతదేశంలోను కేంద్రంలోను వస్తే మనకి ఏ ఉద్యోగాలు అయితే మనకి తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఈ రోజున మనకి సరైన పూర్తి చేయలేకపోయామో అలాగే పేపర్ లీక్లు వచ్చి వచ్చిన ఉద్యోగాలకు కూడా పేపర్లు లీక్ అయ్యి
ఎంతోమంది నిరుద్యోగులు చనిపోయారు. చాలా బాధాకరం. ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలి. సింగరేణి కాలనీస్లో ఉద్యోగాలు రావాలన్నా మన సింగరేణిలో ఖచ్చితంగా మనకి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ఆయన వస్తే ఖచ్చితంగా వీటికి అండగా జనసేన కూడా ఉండి ఏదైతే మన తెలంగాణకి రావాల్సినవి ఉన్నాయో నిధులు కానీ ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ అభివృద్ధి కానీ నేను మీ వెన్నంటే ఉండి ఏదైతే మన అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేసుకుందామని తెలియజేసుకుంటున్నా ఉన్నాను.